కర్నూలు జిల్లా సున్నిపెంటలో ఫారెస్ట్ అధికారిపై దాడికి దిగిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. అయితే నందికొట్కూరు సబ్ జైల్లో వీరికి జైలు సిబ్బంది రాజభోగాలు అందేలా చూస్తున్నారు. పండ్లు, ఫలహారాలు, భోజనాలు బయట నుంచే వస్తున్నాయి. జైలు సిబ్బంది సహకారంతోనే నిందితులు జైలులో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి అనుచరులు బయట నుంచి తెచ్చిన ఆహార పదార్థాలు అందిస్తున్నా జైలు సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇది చాలా దారుణమైన విషయం. అధికారి మీద దారికి పాల్పడ్డ వారికే మళ్ళీ కూడా జైల్లో కూడా రాజభోగాలు లభిస్తున్నటువంటి పరిస్థితి మన కర్నూలు జిల్లా నందికొట్కూరు సబ్ జైల్లో కనిపిస్తుంది. అయితే ఫారెస్ట్ ఆఫీసర్ మీద గత వారం రోజుల క్రితం శ్రీశైలం విధి నిర్వహణలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ మీద తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఆయన రంగారెడ్డి సోదరుడు కుమారుడు, అతని స్నేహితులు 5 మంది, మొత్తం వీళ్ళు 6 మంది కూడా స్వరూప్ మీద తీవ్రంగా అతన్ని కొట్టి అక్కడ సున్నిపేట ప్రాంతంలో అర్ధరాత్రి మద్యం సేవించడం కాకుండా ఫారెస్ట్ ఆఫీసర్ కొట్టి అదేవిధంగా వాహనంలో తీసుకెళ్లి అతనితో కాళ్ళు మొక్కించారు. దీంతో పాటు సెల్ఫోన్ లో వీడియో చిత్రీకరణ కూడా చేపట్టారు. ఇంత పాశవికంగా ప్రవర్తించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. దీని మీద ఏపీ సీఎం డీజీపీ కూడా స్పందించడం జరిగింది. అయితే ఆ నిందితులని ఈ నెల 18వ తేదీన కర్నూలు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి మరుసటి రోజు 16వ తేదీ అరెస్ట్ చేసి 18వ తేదీన నందికొట్కూరు న్యాయమూర్తి అయితే హాజరుపరిచారు. అయితే వాళ్ళని రిమాండ్ 14 రోజులు రిమాండ్ కోసం రిమాండ్ తరలించారు. కానీ ఆ రోజు నుంచే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, పెద్ద ఎత్తున వాళ్ళ సోదరులు, మిత్రులు పెద్ద ఎత్తున కూడా సబ్ జైలుకి రావడము, రోజు నిత్యం కూడా తండోపతండాలుగా అక్కడికి రావడము, లోపలికి ఏమంటే వాళ్ళకి తీసుకెళ్లి ఇవ్వడము, రాజు విలాసవంతమైనటువంటి లైఫ్ లోపల గడుపుతున్నటువంటి పరిస్థితి వల్ల కనిపిస్తుంది. అంటే మామూలుగా ఎవరైనా సరే రిమాండ్ ఉన్నట్టే జైలుకి సంబంధించి జైలు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కూడా వివరించకూడదు. బయట నుంచి ఏమి తీసుకెళ్లకూడదు. ములాఖత్ సమయంలో మామూలుగా కలిసి రావాలి తప్ప ఏమి తీసుకెళ్లకూడదు. కానీ వీళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ అధికారులు కూడా వీళ్లకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం విజువల్స్ లో గమనించొచ్చు, అన్నం ప్యాకెట్లు, పండ్లు, ఫ్రూట్స్ అన్ని తీసుకుపోయి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే TV5 జైలు సూపరింటెండెంట్ లక్ష్మణను దీని మీద వివరణ కోరగా బయట నుంచి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మేము లోపలికి తీసుకుని ఇవ్వడం లేదు, ఓన్లీ ఫ్రూట్స్ ఒక్కటే లోపలికి అలవ్ చేస్తున్నాము, ఈ రోజు నుంచి అవి కూడా బంద్ చేస్తామంటూ ఆయన చెప్పడం చాలా విమర్శలకు తావిస్తుంది. అంటే కొంతమంది మామూలు ఇచ్చే లోపలికి వెళ్తున్నారన్న విమర్శలను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు రోజా. రైట్, థ్యాంక్ యూ సురేష్.